ఒకటో పేతురు 5వ అధ్యాయము 8వ వాక్యం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతునాని వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు తిరుగుచున్నాడు మీరు ఇప్పుడు కావాల్సింది ఏంటి చెప్పండి నిబ్బరమైన బుద్ధి మెలకువ కలిగి ఉండండి మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మింగుతునాని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి వేటాడుతున్నాడంట వేటాడుతున్న దినాలు ఇది భూమి మీద మనుషుల్లో విశ్వాసము నేను కనుగొనగలనా అని దేవుడు తెలియపరుస్తున్నాడు భూమి మీద విశ్వాసం అనేది ఉండని దినాలు ఈ రోజు మేళ్ళను కలిగిన బిడ్డలే అవిశ్వాసులుగా ప్రవర్తిస్తున్న దినాలు దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్న దినాలు కనుక కాలమును బట్టి చూస్తే మీరు ఎంతో ప్రయోజకులుగా ఉండవలసిన వారు ఇంకా మీరు అజ్ఞానులుగానే ఉన్నారు అంటే ఈ రోజు మీలో ఎంత బుద్ధిహీనత క్రియలు ఉన్నాయో దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు కనుకనే ఆయన అంటున్నాడు అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మీరు ప్రార్థనలు చేయడానికి ఇప్పుడు మెలకువ కలిగి ఉండండి చూస్తున్నారా కాలాన్ని ప్రియులారా చూస్తున్నావా సహోదరి సహోదరుడా కాలాన్ని ఇప్పుడు నీవు చూస్తున్నావా దేవుడు నిన్ను అడుగుతున్నాడు నీ సావాసం ఏంటి నీ నడకలేంటి బుద్ధిహీనులతో సాంగత్యం కలిగి ఉన్నావా బుద్ధి కలిగిన వారితో ఉన్నావా నీ జ్ఞానము ఏమయ్యనది నా దగ్గర నేర్చుకున్న జ్ఞానం నీకు ఏమయ్యనది అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి వాళ్ళన్నారు వీళ్ళన్నారు వీళ్ళన్నారు అని అలగటం కాదు బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి సాతాను క్రియలను తక్షణమే గుర్తిస్తాడు నాకు బుద్ధి లేదు కనుక ఈరోజు ఈ శోధన నాకు వచ్చింది అని గుర్తిస్తాడు బుద్ధి ఉన్నప్పుడు నీవేం చేస్తావు చెప్పండి అన్నిటినీ సంతోషంగా భరిస్తావు సంతోషముగా ఆనందముగా వాటిని అనుభవిస్తావు కనుక దేవుడు మనకు బుద్ధి జ్ఞానాలను నేర్పుతున్నాడు ఈ లోకములో మనకిచ్చిన ఐశ్వర్యము ఎంత గొప్పదో ఎందుకంటే ఈ భూమి మీద నీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించాడు ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 25 చూడండి మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించుకున్నట్లు చూసుకొనండి చూసుకొనండి వారు భూమి మీద నుండి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించినప్పుడు వారు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మీరు నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల మీరు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని పరలోకములో నుండి మీకు బుద్ధి చెప్పు చెప్పండి దేవుడు బోధిస్తున్నాడు ఎలా బోధిస్తున్నాడు చెప్పండి పరలోకము నుండి దైవ సేవకుల ద్వారా తన దూతల ద్వారా మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మీరు నిరాకరించినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూసుకొనండి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకపోయిన ఎడల మీరు తప్పించుకుని పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనక పోవుట మరీ నిశ్చయము కదా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని మీరు విసర్జించిన మనము
తప్పించుకొనక పోవుట మరీ నిశ్చయము కదా. భూమి మీద ఉండి మీరు మీకు జరగనయ్యన్న ప్రతి కీడు విషయములో దైవ సేవకులు ఆయన దూతలు మీకు బోధించినప్పుడు మీకు బుద్ధిని నేర్పుతున్నప్పుడు మీరు దానిని నిరాకరించినప్పుడు ఆ బోధన తోసివేసినప్పుడు మరీ ఎక్కువ కీడు ఒకవేళ మీ మీదకి వస్తుందని ప్రకటన చేసినప్పుడు మీరు ఆ కీడును తప్పించుకొనకుండా దానిని నిరాకరించినప్పుడు పరలోకములో ఉన్న దేవుడు ఒకవేళ మీకు బుద్ధి నేర్పినప్పుడు దానిని కూడా మీరు నిశ్చయముగా నిరాకరిస్తున్నారు కదా. ఇది తప్పిస్తుంటున్నారు కదా. పరలోకము నుండి బుద్ధి చెప్పుస్తున్న వానినే మీరు విసర్జించుసు మనము తప్పించుకొనక పోవుట మరీ నిశ్చయం. దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు అంటున్నాడు. పరలోకములో దేవుడు మీ కొరకు ఆయన దూతలను పంపి ఈ భూమి మీద సాతాను క్రియలను మనము తప్పించుకొని బుద్ధి కలిగిన వారిగా నడుచుకోవాలి అని ఆయన బోధకుల ద్వారా మనకు బోధించినప్పుడు మనము విని బుద్ధి తెచ్చుకుని ఆ కీడు నుంచి ఆ యొక్క స్వభావాల నుంచి తప్పించుకొనకుండా మనము ఉన్నప్పుడు పరలోకములో నుండి దేవుడు ఒకవేళ మీకు బుద్ధి చెప్పితే మీరు తప్పించుకుంటారా? అది తప్పించుకోవటము ఇక సాధ్యము కాదు అంటున్నాడు. కనుక దేవుడు మనకు బుద్ధి జ్ఞానములు ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఈ భూమి మీద ఆయన సేవకులను ఏర్పరిచాడు. వారు మనకు పరలోకములో ఉన్న బోధలు మనకి వినిపిస్తున్నారు. కనుక వాటిని నిరాకరించినప్పుడు తప్పకుండా దేవుని యొక్క తీర్పుకు మనము ఖచ్చితముగా గురి అవుతాము అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 22:3 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి తాగును దాగుకొందురు. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. వారేం చేస్తారు చెప్పండి? జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు, పడతారు. బుద్ధిమంతులు అపాయము వచ్చుట చూసి ఏం చేస్తారు చెప్పండి? దాగుకొని వారు దాక్కుంటారంట, ఆ కీడును తప్పించుకుంటారు. బుద్ధి లేని వారు ఆపదలో పడుదురు, పడిపోతున్నారు. బుద్ధి లేని వారికి కూడా దేవుడు బుద్ధి కలిగిన వారికి బోధిస్తున్నాడు. ఆయన దూతల ద్వారా ఇదిగో ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొనండి, ఇప్పుడైనా మీరు దేవుని పక్షముగా నిలబడండి, మీ ఆలోచనలు మీ ప్రవర్తనలు మానుకొనండి అని ఏబు గ్రంథంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఏబు గ్రంథము 15:18 జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకున్న దానిని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. వారు చెప్పిన బోధను నేను మీకు తెలిపెదను. అన్యులతో సహవాసము వారు చేయక తమ స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను మీకు నేను తెలుపుతున్నాను. తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను మీకు తెలుపుతున్నాను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకున్న మరుగు చేయక బోధను నీకు తెలియపెదను. అన్యుల దేశములో అన్యులతో సావాసము చేయక అన్యుల దేశములో వారి ఉండి అన్యులతో సావాసము చేయక అన్యుల మధ్యలో నేర్చుకున్న బోధలను దేవుడు మీకు వారి ద్వారా తెలియజేస్తున్నాడు. అన్యుల దేశములో నివసించిన మన పితరులు అక్కడ కొన్ని జ్ఞానాన్ని నేర్చుకున్నారు. వారు ఏమి నేర్చుకున్నారు చెప్పండి? అన్యులతో మనము ఎంతవరకు ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఈ లోకములో ఏ రీతిగా నడుచుకోవాలి, వారి మధ్యలో నివసించి
అన్యుల మధ్యలో జ్ఞానాన్ని నేర్చుకున్న బోధలు మీకు నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. వారు జ్ఞానులని దేవుడు తెలియపరుస్తున్నాడు. అన్యుల మధ్యలో అక్కడ వారు కొంత జ్ఞానాన్ని నేర్చుకుని ఆ జ్ఞానం యొక్క బోధలను మనకు వారు తెలియజేస్తున్నారంట. తాము స్వాస్థ్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధలను మీకు నేను తెలుపుతున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్యుల దేశంలో వారు కూడా మనలాగానే ఉన్నారు, కానీ వారు జ్ఞానాన్ని నేర్చుకున్నారంట. అక్కడ ఉండి ఏమి నేర్చుకున్నారు? దేవునితో నడవటం, దేవునితో కలిసి వారు జీవించటం, దేవుని యొక్క ప్రజలతో ఏ రీతిగా ఉన్నారో, ఎలా నడిచారో ఆ బోధలు వారు మనకు తెలియజేస్తున్నారు. అది మీకు నేను బోధిస్తున్నాను అని అక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. సామెతల గ్రంథంలో మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, 22:3 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వాడు యోచింపక ఆపదలో పడుదురు. జ్ఞానము లేని వారు యోచించరంట. ఇక వారికి ఎప్పుడూ కూడా అజ్ఞానమే, వారి ఆలోచన అజ్ఞానం. తప్పించుకునే మార్గాలు వారికి తెలియచేసిన వారు ఎలా ఉన్నారు చెప్పండి? అజ్ఞానముగానే ఉన్నారు. కనుక వారు అపాయము వస్తుంది అని చెప్పినా సరే వారేం చేస్తున్నారు చెప్పండి? ఆపదలోనే పడుతున్నారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. బుద్ధిమంతులు తప్పించుకుని వారేం చేస్తున్నారు చెప్పండి? ఆపదలో నుంచి రక్షించబడుతున్నారు. బుద్ధి లేని వారు వారికి బోధిస్తున్నా సరే వారు వెళ్ళి మరలా ఆపదలోనే పడుతున్నారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే చూడండి, 2 రాజులు 12:1 నుంచి చూడండి. ఒక రాజుకు దేవుడు అక్కడ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోహాషు ఏలంబనారంభించి యెరూషలేములో 40 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి బేర్షెబ సంబంధురాలైన జీబ్యా యాజకుడైన బుద్ధి నేర్పువాడై యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై దినములన్నిటిలో యోహాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అతను ఏం చేస్తాడు చెప్పండి? యెహోషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పు దినములన్నిటిలో యెహోయాషు బుద్ధి ఏమన్నాడు చెప్పండి? యెహోయాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాడు. యెహోయాషు ఒక రాజు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. అతను యెరూషలేము ప్రాంతంలో 40 సంవత్సరాలు అతను ఉన్నప్ప కాలంలో ఒక యాజకుడు యెహోయాషుకు అనుక్షణము కూడా బుద్ధి నేర్పాడట. రాజుకు అక్కడ బుద్ధి నేర్పాడు. ఆ బుద్ధి చెప్పుస్తున్నంత వరకు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నంత కాలము కూడా అతను ఎలా ఉన్నాడు చెప్పండి? దేవునికి అనుకూలతగానే బ్రతికాడు. దేవునికి స్తోత్రము. అలా బుద్ధి నేర్పినప్పుడు అంతకాలం, బోధించినంత కాలము కూడా జ్ఞానము కలిగిన వాడిగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? బుద్ధి లేనివాడిగా ప్రవర్తించాడు అని రాయబడి ఉంది. ఆ తర్వాత ఎలా ఉన్నాడు చెప్పండి? బుద్ధి లేనివాడైపోయాడు. ఆ యాజకుడు ఉన్నంతకాలం మీ పైన నాయకులుగా నేను ఉంచి ఉన్నాను. వారు జ్ఞానముతో వారు బోధిస్తున్నారు, మీ ఆత్మలను వారు కాస్తున్నారు. కనుక వారు బోధించే బోధలు మీరు వినినప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, 6వ అధ్యాయము 6:17 చూడండి.
మిమ్మును కాపుకాయుటకు నేను కావలి వారిని ఇచ్చి ఉన్నాను ఆలకించుడి వారు చేయి బోరతువని వినబడుచున్నది అయితే మేము వినమని వారనుచున్నారు వారంటున్నారు అన్యజనులారా వినుడి పైగిరండి పైనించిరండి మిమ్మును కాపుకాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను వారు చేయి బోరతుని మీకు వినబడుచున్నదా సంగమ అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు మీ ఆత్మలను కాపుకాయటానికి నేను ఎవర్ని పెట్టాను చెప్పండి కావలివారు యాజకులు అలాగనే ఇక్కడ యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయ్యుండ దినములన్నిటిలో యెహోయాషూ యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాడట అనుకూలముగానే దేవుని యొక్క పద్ధతులు దేవుని కార్యాలు చేశాడు ఆయన ఆ యాజకుడు ఎప్పుడూ కూడా బుద్ధి చెబుతూ ఉండేవాడు ఆ యాజకుడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని యెహోయాషుకు తెలియజేసినంత కాలం దేవుని దృష్టిలో అనుకూలతగా ఉన్నాడు ఆ యాజకుడు లేని కాలమున బుద్ధిహీనుడుగా ప్రవర్తించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కీర్తన గ్రంథము 141 5వ వాక్యములో అక్కడ ఒక దైవ సేవకుడు ఒక రాజు ఏమంటున్నాడు చూడండి అక్కడ ఏమంటున్నారు చెప్పండి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట వారు నన్ను గద్దించుట నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకు ఆయన బోధకుల ద్వారా బుద్ధి నేర్పుతున్నాడు ఆయన పరలోకములో దేవుడు మాట్లాడడం మనకు ఆయన సేవకుల ద్వారా మనకు బోధిస్తున్నప్పుడు ఆ బుద్ధిని మనం నిరాకరించినప్పుడు పరలోకము నుండి పంపబడిన తీర్పుని ఎలాగూ మనము తప్పించుకుంటాం ఆయన మనకు బోధించినప్పుడు ఆ బోధన వినినప్పుడు ఆ రీతిగా మనం ప్రవర్తన సరిచేసుకుని ఆ మార్గములో నడిచినప్పుడు ఆ కీడు మన మీద నుంచి తొలగుతుంది అలాగనే ఈ లోకములో ఏబు గ్రంథంలో దేవుడు తెలియపరుస్తున్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి ఈ లోకములో అన్యుల మధ్యలో నివసించిన జ్ఞానుల యొక్క బోధను మీకు నేను తెలుపుతున్నాను వారు అన్యుల దేశములో నివసించి వారు అన్యులు దేశములో స్వాస్యముగా పొందిన దేశములో నివసించి వారి మధ్యన జ్ఞానుల మధ్యలో జ్ఞానాన్ని వారు ఏం చేశారు చెప్పండి బోధిస్తున్నారంట జ్ఞానులు చెప్పిన బోధలను మీకు మేము తెలియచేస్తున్నాం అన్యుల మధ్యలో వారు దైవభక్తి కలిగి దేవుణ్ణి అనుసరిస్తూ దేవుడి నామాన్ని గణపరుస్తూ అన్యుల క్రియలను నేర్చుకొనక వారు ఏం చేశారు చెప్పండి అక్కడ యెషయా గ్రంథము యెషయా గ్రంథం చూడండి 8వ అధ్యాయం 11వ వాక్యములో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి యెషయా గ్రంథము ఈ జనుల మార్గమున నడవకూడదని మీరు నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను ఈ మాటలు నాకు సెలవిస్తున్నాడు ఈ ప్రజలు బంధుకట్టు అనినది బంధుకట్టని అనకయు చెప్పినదంతయు బందుకట్టు అనకుడి బందుకట్టని మీరు ఎన్నడూ కూడా అనుకొనకుడి అనుకొనకండి వారు భయపడేదానికి మీరు భయపడకండి దేవుడు అన్నారు చెప్పండి ఈ ప్రజలు మార్గమున నడవకూడదని బహుబలముగా మీతో చెప్పుచున్నాడు ఈ జనుల మార్గములో అన్యుల దేశములో వారు నివసించారు అన్యుల దేశములో వారు నివసించి జ్ఞానులు చెప్పిన బోధ మనము నేర్చుకున్నాం ఆ బోధలు వారు తెలియజేస్తున్నారు అన్యుల దేశములో నివసించి వారి మధ్యలో జ్ఞానులు బోధించే బోధలను మనము తెలుసుకుందాం ఏం జ్ఞానం చెప్పండి దేవుడు మనకు బోధించే జ్ఞానం దేవుని సన్నిధిలో బుద్ధి కలిగి నడుచుకోమని బుద్ధిహీనుడిగా కాదు కనుక
ఈ అన్యుల మార్గములో మనం నడవకూడదని దేవుడు బహు బలముగా తన ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు. వారు బందుకట్టని అనినదంతయు ఎన్నడూ మీరు బందుకట్టని అనుకొనకండి. వారు భయపడదానికి వారు భయపడేదానికి మీరు అన్నడూ భయపడకూడి భయపడకండి. దాని వల్ల దిగులు పడకూడి దాని వలన మీరు ఏ విషయంలో దిగులు పడకూడి పడకండి అని ఆయన తెలియజేస్తున్నాడు. వారు భయపడేదానికి మీరు భయపడకండి ఏ విషయంలో మీరు దిగులు పడవద్దు పడకండి అని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక మీరు లోకాన్ని చూడొద్దు, లోకాలోచన వైపు వెళ్ళొద్దు, ఆ లోక సాంగత్యం వైపు వెళ్ళొద్దు. కనుక దేవుడు మీకు కీడు మేలు తెలియజేస్తున్నాడు. పరలోకము నుండి తన దూతల ద్వారా మీకు బోధలు బోధిస్తున్నాడు. ఈరోజు మీరు తప్పించుకోకపోతే, మీ సాంగత్యం విడిచిపెట్టకపోతే, మీ ప్రవర్తన మార్చుకోకపోతే ఏమవుతారు చెప్పండి? బుద్ధిహీనులు ఆపతలో పడతారు, బుద్ధిమంతులు అపాయమును ఏం చేస్తారు చెప్పండి? వచ్చుట చూసి వారు దాగుకుంటారు. దేవునికి స్తోత్రము. వందనాలు మీ అందరికీ. నా వందనాలు. ఫస్ట్ దేవరగుంటలో చర్చ్ పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని. ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు. అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని, అక్కడ చర్చికి వెళ్ళిపోయేదాన్ని. అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా, ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండగా ఒకరోజు అన్నాడు, నీవు నడవలసిన సన్నిధి ఇదే, నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను. అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట. బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు. నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది. కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో. నేను అసలు విజయవాడ అండి, విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాక హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది. ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు, స్థిరంగా రావడం మొదలుపెట్టినప్పుడు బాబులో ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది. ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబులో పూర్తిగా మార్పు కలిగింది. అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు, ఆడుకోగలిగాడు. నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటాడు మాట్లాడతాడా అని. అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత పాప విషయంలో అయ్యగారు, నువ్వు భయపడొద్దమ్మా, నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు. అలాగే దేవుని కృపను, అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు. అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, జరిగింది కార్యం అనుకున్నాం, అయిపోయింది. అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండమ్మా, రక్షణ తీసుకోండమ్మా అంటున్నారు, తీసుకోండమ్మా అంటున్నారు. కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మగారేమో వెళ్ళమంటున్నారు, నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు. 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు. నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని, నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ. అయితే ఇంక నేను అలాగే, ప్రభు నీ చిత్తం ఏంటో, నీ చిత్తం ఏమిటో, మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఇక నా పరిస్థితి ఇంతేనేమో, ఇక నేను బాప్తీసం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను. అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడగని చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో. అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా, ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవ్వాలి అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు. అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో, ఏం జరుగుద్దో అని నాకు చాలా భయం అనిపించింది. కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు, అది గవర్నమెంట్తో పని కదా, గవర్నమెంట్తో పని, అది ఇవ్వాలి ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది. అయితే 4 నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి, ఇది తర్వాత అదే జరుగుద్దులే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు. బాప్తీసం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐక్వార్ ద్వారా ఇప్పించారు.
అలాగే కలుపు మొక్కలేని పండగ నాకు ఒకటి చూపించారు. అలాగే ఆయన కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు. నాకైతే ఒక కళ నెరవేరినట్లే. నేను నిజంగా ఒక కళలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు. బాప్తిజం పొందడం అనేది దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తిజం పొందడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక, లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక, ఎప్పుడూ దేవుళ్ళలో నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారి నాయగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.